हाय हेलो अंडी, दिस इज भार्गवी। वेलकम टू माय चैनल फाइंड मोर। फाइंड मोर लो इदि नेनु चेस्तुन्न फस्ट वीडियो अंडी। इक्कड नेनु पिज़्ज़ा सैंडविच एला चेयालो चूपिस्तुन्नानु। फस्ट पिज़्ज़ा सैंडविच की कावाल्सिन पदार्थालु एंटो चूद्दाम। फस्ट कावाल्सिंदि ब्रेड, टमाटो, चीज़, स्वीट कॉर्न उडिकिंचि तीसुकुन्नानु, पनीर, बेबी कॉर्न कूडा उडिकिंचि तीसुकुन्नानु, चिल्ली फ्लेक्स अंड ऑरिगानो कलिपि पेट्टुकुन्नानु अंडी, ఆనియన్, మయోనీస్, పిజ్జా సాస్। ముందుగా ఈ పదార్థాలన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి। ఓవెన్ లేకపోయినా మనం పిజ్జా శాండ్విచ్ ని ఈజీగా చేసుకోగలం। నేను ఫస్ట్ పిజ్జా శాండ్విచ్ ని ఎలా చేస్తున్నాను అంటే, ఫస్ట్ బ్రెడ్ తీసుకుంటున్నాను। బ్రెడ్ పైన మనం మయోనీస్ ని పిజ్జా సాస్ ని ఫస్ట్ స్ప్రెడ్ చేయాలండి। మయోనీస్ ని స్ప్రెడ్ చేశాను। ఇప్పుడు నేను పిజ్జా సాస్ ని కూడా తీసుకుంటున్నాను। ఇది కూడా నేను స్ప్రెడ్ చేసుకున్నాను। ఇప్పుడు దీనిపైన మనం తీసుకున్న వెజిటబుల్స్, నేను బేబీ కార్న్, స్వీట్ కార్న్ ఇంతే తీసుకున్నాను। ఇవి కాకుండా మీరు గ్రీన్ పెప్పర్, రెడ్ పెప్పర్, క్యాప్సికమ్ అవి కూడా తీసుకోవచ్చు। ఫస్ట్ నేను దీనిపైన ఆనియన్ వేస్తున్నాను। నెక్స్ట్ టమాటో, బేబీ కార్న్, స్వీట్ కార్న్, మనం ఆలివ్స్, జలపెనో కూడా తీసుకోవచ్చండి, పనీర్, నేను పనీర్ని చిన్నగా గ్రేట్ చేసి పెట్టుకున్నాను। పనీర్ పైన తురిమిన చీజ్, అంటే ఆల్రెడీ నేను గ్రేట్ చేసి పెట్టుకున్నాను, ఈ చీజ్ని వేస్తున్నాను। చీజ్ ఎక్కువగా కావాలి అనుకునే వాళ్ళు ఇంకా ఎక్కువ చీజ్ని యాడ్ చేసుకోవచ్చు। చీజ్ కూడా వేసాను। ఇప్పుడు నేను దీనిపైన చిల్లీ ఫ్లేక్స్ అండ్ ఆరిగానో వేస్తున్నాను। స్పైసీ కావాలనుకున్న వాళ్ళు ఇంకా చిల్లీ ఫ్లేక్స్, ఆరిగానో ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు। ఇదంతా బాటమ్ స్లైస్ అండి। నేను ఇప్పుడు టాప్ స్లైస్కి తీసుకుంటున్నాను। టాప్ స్లైస్ పైన కూడా సేమ్ యాస్ ఇట్ ఈస్ మయోనీస్ అండ్ పిజ్జా స్ప్రెడ్ చేయాలి। ఇప్పుడు నేను క్లోజ్ చేస్తున్నాను। ఒక 2 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి టూ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉంచండి। వన్ సైడ్ కాలిన తర్వాత సెకండ్ సైడ్ ఫ్లిప్ చేసుకోండి। ఇప్పుడు నేను దీన్ని సెకండ్ సైడ్ ఫ్లిప్ చేసుకుంటున్నాను। వన్ సైడ్ ఇలా బ్రౌనిష్ కలర్లో అయింది కదా, ఇంకో సైడ్ కూడా ఇలానే అవ్వాలి। ఇంకో సైడ్ కూడా పూర్తిగా బ్రౌనిష్ కలర్లోకి వచ్చేసింది। ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటున్నాను। పిజ్జా శాండ్విచ్ రెడీ। ఎంతో యమ్మీ యమ్మీగా ఉండే పిజ్జా శాండ్విచ్ని మనం ఇలా చేసుకున్నాము। మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే మీరు నా వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నా ఛానల్ని షేర్ చేయండి,
నన్ను ఎంకరేజ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.